మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంట రోజు రవ్వ మైసూర్ పాక్ ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఈ రవ్వ మైసూర్ పాక్ టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా సాఫ్ట్ గా టేస్టీ టేస్టీగా ఉంటుందండి ఈ రవ్వ మైసూర్ పాక్ నోట్ లో వేయగానే కరిగిపోయేంతగా చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ స్వీట్ ను పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి ट्रई चेसे मुंदु वीडियो ने एक्कड़ा स्किप चेयकुंडा चूसिन तर्वाते ट्रई चेयंडी मीकु कूडा चाला पर्फेक्ट गा वस्तुंदंडी मीरु ट्रई चेसिन तर्वाता मीकु एला वच्चिंदो कामेंट रूपंलो चेप्पडं मात्रं असलु मर्चिपोकंडी इक मनं लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदामु ई रवतो चेसे मैसूर पाक नि इंट्लोने चाला ईजीगा ए विधंगा प्रिपेर चेसुकोवालो मीरु चूसेयंडी ई रव मैसूर पाक प्रिपेर चेसुकोवडानिकि मुंदुगा स्टव् मीद ओक कड़ाई पेट्टेसुकोनि कड़ाई हीट अयिन तर्वाता इंदुलो हाफ कप्पु नेय्यि वेसुकुंटुन्नानु మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్పు తో మెజర్మెంట్స్ తీసుకోండి నేనైతే ఇదే కప్పు తో చెప్తున్నాను హాఫ్ కప్పు నెయ్యి వేసుకొని వేడైన తర్వాత ఇందులో ఒక కప్పు బొంబాయి రవ్వ సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా ఆ రవ్వ అండి ఈ రవ్వ వచ్చేసి బాగా సన్నగా ఉన్నది వేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర కొంచెం లావుగా ఉంది అనుకుంటే మిక్సీ జార్ లో వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చండి నెయ్యిలో వేసేసుకొని ఈ విధంగా మనము లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ మనము దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనకు నెయ్యి వేసిన తర్వాత నెయ్యి కనిపించకుండా మొత్తం కలిసిపోయింది కదండి గట్టిగా అయిపోయింది కదా మనకు కొద్దిసేపు ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉన్నామంటే నెయ్యి అనేది బాగా సెపరేట్ అవుతుందండి లూజ్ అవుతూ వస్తుంది అప్పటి వరకు మనము లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగే మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఇక్కడే గాని మాడనివ్వకుండా ఇలాగే మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూసారు కదా ఇప్పుడు కొద్దిగా నెయ్యి అనేది సెపరేట్ అయినట్టు తెలుస్తుంది కదా ఇలాగే మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలండి అప్పుడు కొంచెం లూజ్ అవుతూ వస్తుంది అప్పటి వరకు ఇలాగే మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి రవ్వ కూడా చాలా క్రంచీ క్రంచీగా మంచి స్మెల్ అనేది వస్తుందండి అప్పటి వరకు ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలాగే మిక్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడు చూసారు కదా నెయ్యి అనేది ఇలా సెపరేట్ అయినట్టు తెలుస్తూ ఉంటుందండి ఇలాగే మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి రవ్వ అనేది ఎక్కడే గాని మాడనివ్వకుండా లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి నెయ్యి అనేది బాగా సెపరేట్ అయిపోయింది కదా ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి మనకు ఇదే విధంగా ఉండాలి కలర్ అనేది ఎక్కడే గాని మనకు నల్లగా మారకూడదండి ఇప్పుడు చల్లారనిద్దాము చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో 1/4 కప్పు మిల్క్ పౌడర్ అండి ఇది ఈ మిల్క్ పౌడర్ ని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి వేసుకోకూడదు మిల్క్ పౌడర్ ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తం మిల్క్ పౌడర్ ని ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందామండి ఈ రవ్వ మైసూర్ పాక్ రెడీ అయిన తర్వాత వేసుకోవడానికి ముందుగానే మనము ఒక ట్రే తీసుకోవాలండి మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చు నేనైతే ఈ విధంగా బ్రెడ్ మోల్డ్ తీసుకున్నానండి మనకు ఇలా రెక్టాంగిల్ షేప్ లో ఈజీగా కట్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా తీసుకున్నాను తీసేసుకొని ఇందులో నెయ్యిని ఈ విధంగా గ్రీస్ చేసుకుంటున్నానండి మనము ప్లేట్ లో కాని ఏదైనా స్టీల్ బౌల్ ఉంటుంది కదా ఆ బౌల్ లో కూడా వేసుకొని చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద మరొక బౌల్ పెట్టేసుకొని ఒక కప్పు షుగర్ వేసుకున్నాను 1/4 కప్పు వాటర్ వేసుకుంటున్నానండి వేసేసుకొని మనము మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ మనము షుగర్ కరిగేంత వరకు ఇలాగే మిక్స్ చేసుకోవాలండి ఇదే విధంగా కలుపుకుంటూ ఉండాలండి మీడియం టు హై ఫ్లేమ్ కి పెట్టుకొని ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ ను కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను ఇక్కడ మనకు తీగ పాకం కూడా రావాల్సిన పని లేదండి తీగ పాకం కంటే కొంచెం ముందుగానే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు చూపిస్తాను ఒకసారి చెక్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా ఉండాలండి షుగర్ సిరప్ అనేది మనకు స్టిక్కీ కన్సిస్టెన్సీ అంటాం కదా ఆ విధంగా ఉండాలండి ఇలా మనకు స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ముందుగా మనము రవ్వ మిల్క్ పౌడర్ వేసుకొని కలిపేట్టుకున్నాం కదా దాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఈ షుగర్ సిరప్ ను ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉన్నాను
ఈ విధంగా షుగర్ సిరప్ ను వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నప్పుడు మనకు అడుగు అంటుకోకుండా మనకు సెపరేట్ అవుతూ ఉంటుందండి అప్పుడు మనకు ఈ మైసూర్ పాక్ కి రెడీగా ఉంది అని అర్థము చూసారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత కడాయికి సెపరేట్ అవుతుంది కదా ఇప్పుడు కొద్దిగా ఇందులో వేసుకోవాలండి రవ్వ మైసూర్ పాక్ ని కొద్దిగా ఒక బౌల్ లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను చల్లారిన తర్వాత మనకు ఉండలాగా రావాలండి చూసారు కదా ఇక్కడ మనకు లేయర్స్ లేయర్స్ లా కూడా కనిపిస్తుంది ఇప్పుడు బౌల్ లో ఉన్న దాన్ని కొంచెం వేడిగానే ఉండండి ఇలా తీసుకొని మనము ముద్దలాగా చేస్తే ఇలా బాల్ లాగా రెడీ అవ్వాలండి ఈ విధంగా వచ్చినట్లయితే మనకు ఈ రవ్వ మైసూర్ పాక్ అనేది రెడీ అయినట్టే చూసారు కదా ఇక్కడ లేయర్స్ లేయర్స్ గా తెలుస్తుంది కదా ఈ విధంగా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనము నెయ్యి రాసి పెట్టుకున్న మౌల్ లోకి వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనము ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇది ఆల్్రెడీ ఈవెన్ గానే స్ప్రెడ్ అవుతుంది ఒకసారి మళ్ళీ మనము ట్యాప్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి ఇలా స్పూన్ తో కానీ స్పూన్ కి నెయ్యి రాసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవడం కానీ ఈవెన్ గా లేకుంటే ఈ విధంగా ట్యాప్ చేసుకోవడం కానీ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చల్లారని ఇవ్వాలండి ఒక 30 నిమిషాలు చల్లారని ఇచ్చాను ఇప్పుడు ఈ మౌల్డ్ ని మరొక ప్లేట్ లోకి రివర్స్ చేసుకుంటున్నాను పైన ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలండి తట్టినట్లయితే ఈ విధంగా ఈజీగా ఉడికేస్తుందండి చూసారు కదా ఇక్కడేగా అంటుకోకుండా చాలా నీట్ గా ఉడికేస్తుందండి ఇప్పుడు మనకు నచ్చిన సైజ్ లో నచ్చిన షేప్ లో ఈ రవ్వ మైసూర్ పాక్ ని కట్ చేసుకోవాలండి ఈ విధంగా మనకు రెక్టాంగిల్ షేప్ లో కాని స్క్వేర్ షేప్ లో కాని ఇంకా మనకు డైమండ్ షేప్ లో కూడా కట్ చేసుకోవచ్చుండి మీ దగ్గర వేరే మౌల్స్ ఉంటే వేరే మౌల్ సహాయంతో కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు స్క్వేర్ షేప్ లో కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పైన ఈ విధంగా బాదం పప్పుతో గార్నిష్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే చేసుకోవచ్చు లేకుంటే లేదు అంతేనండి చాలా ఈజీగా మనము రవ్వతో మైసూర్ పాక్ ని చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ రవ్వ మైసూర్ పాక్ చాలా సాఫ్ట్ గా నోట్లో వేయగానే కరిగిపోయేంతగా చాలా బాగుంటుందండి ఇది పాలకోవా టేస్ట్ లో చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్